केंद्र प्रभुत्वं पेंचिन डीजिल पेट्रोल धरलकु निरसनगा శృంగవరపు కోట సచివాలయం వద్ద ప్లకార్డులను పట్టుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సిపిఎం సిపిఐ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మద్దికృష్ణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ సమయంలో గత 6 నెలల నుంచి ఇంటి వద్దనే ఉంటున్న పేద మధ్యతరగతి ప్రజలపై ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలపై లీటర్ 8 రూపాయలు పెంచడంపై కేంద్రానికి ఏ ఉద్దేశంతో ఉన్నది, వెంటనే ధరలు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సెక్రటరీ ఎం మధు, మహిళా సమాఖ్య ఎస్కే చాంద్ తదితరులు పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా రోజు రోజుకి పెరుగుతున్నాయి. అలా పెరుగుతున్న కారణంగా ప్రజలందరి మీద అధిక భారం పడుతుంది. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఇంట్లోంచి బయటకు రాలేని టైంలో ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు రోజు రోజుకి కూడా రూపాయి పెరగడం కనబడుతుంది. పెంచేటప్పుడు మాత్రం తగ్గించేటప్పుడు మాత్రం రూపాయల మీద పైసల మీద తగ్గిస్తారు, పెంచేటప్పుడు మాత్రం రూపాయల్లో పెరిగి వెళ్ళిపోతుంటే ప్రజలందరికీ కూడా విపరీతంగా మీ బాధల్లో ఎక్కడికి వెళ్ళలేను పరిస్థితుల్లో బస్సులు ఎక్కితే బస్సులకు విపరీతంగా రేట్లు, ఆటోలు తీద్దామంటే ఆటోలకి కూడా విపరీతంగా టికెట్లు. అందువల్ల బైకుల మీద వెళ్ళడానికి ఈరోజు పెట్రోల్ ధరలు కూడా పెరిగిపోయి అస్సలు ఎంతో ఇబ్బందికరంగా ఈ లాక్డౌన్లో ఉండేటప్పుడు ఇలా పెంచడం ఏమాత్రం అది పద్ధతి కాదు. గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈరోజు పెరుగుతున్న ధరలను తగ్గించకపోతే రాబోయే కాలంలో భారీ ఎత్తున వామపక్షాలు అందరం కలిపి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తాం. సచివాలయం దగ్గర పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ పార్టీ, నా పేరు మధు అండి, నేను నియోజక సెక్రటరీని. ఈరోజు వామపక్షంతో కలిసి ఈరోజు సచివాలయం దగ్గర ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మా కార్యక్రమం ట్వీట్ చేసిన ఏమిటంటే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సామాన్య మానవులపై పడుతున్న భారాన్ని, అధికంగా పడుతున్న భారాన్ని తగ్గించాలని గత 10-15 రోజులు బట్టి చూసుకుంటే రోజుకి 2 రూపాయలు రూపాయి పెంచుకుంటూ పోతున్నారు కేంద్ర ప్రభుత్వం. గత కింద నెలలో చూసుకుంటే పెట్రోల్కి దగ్గర దగ్గర 10-12 రూపాయలు పెరిగింది, అలాగే డీజిల్పై కూడా 9 నుంచి 10 రూపాయల దాకా పెరగడం జరిగింది. నేడు వామపక్షాలు పిలిపి మేరకు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సచివాలయం టూ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే ఈరోజు లాక్డౌన్ పేరుతో మోడీ ఒక పక్క ప్రజలందరూ ఇంటికి పరిమితం కండి అనేటప్పుడు ప్రజల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టేసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారు ప్రజల కోసం పనిచేసే పనిలో ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు మోడీ అంబానీ అదానీ ఆస్తులు పెంచడం కోసం పెట్రోల్ డీజిల్ ధరలు అమితంగా పెంచుకెళ్ళిపోయారు. పైసల్లో పెంచుకుంటే ఎవరికి తెలియని ఉద్దేశంతోనే ఈ నెలలోనే సుమారు 8 రూపాయలు పెట్రోలు, 8 రూపాయలు డీజిల్, 9 రూపాయలు పెట్రోల్ పైన పెంచడం జరిగింది.